నాలుగు గోడల మధ్యనే బంధింపబడి భంగపడ్డ మహిళ ఆత్మాభిమానాన్ని ఛేదించి మహిళా సాధికారతను సగర్వంగా గగనానికి ఎగరేసిన మహిళామణి ఆమె. పురుషాధిక్య పంచన చేరి పరిపరి విధాల పడే పాటల పరంపరను పటాపంచలు చేస్తూ మహిళా స్వాతంత్రకాంక్షను సంకల్ప బలాన్ని పెంపొందించడానికి ప్రోద్బలాన్ని అందించిన మహిళా శిఖామణి ఆమె. వంటెళ్లకే పరిమితమైన మహిళా లోకానికి అభ్యుదయ వెలుగులు పంచి భారత స్వతంత్ర సమరంలో శివంగిలా దూకిన మహిళా చైతన్యశీలి ఆమె. లోకపు చేడ చూపుల నుండి వెలివేయబడిన అభాగ్య స్త్రీల అభ్యున్నతి కోసం సేవా సదన్ని స్థాపించి అబలల బతుకులకు ఆపన్న హస్తం అందించిన ఆడజాతి ఆణిముత్యమామె. ఆ మహిళామణియే హైదరాబాద్ సంస్థానంలో స్వతంత్ర సమరంలో పాల్గొని మహిళా సాధికారతకై సర్వస్వం ధారపోసిన ధీర వనితయే సంగం లక్ష్మీబాయమ్మ. తెలంగాణ వీరనారి సంగం లక్ష్మీబాయమ్మ 1911 జూలై 27 నేటి మేడ్చల్ జిల్లా ఘట్కేసరి సమీపంలోని ఒక కుగ్రామంలో దొంతుల రామయ్య సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరి అసలు పేరు సత్యవతి. అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చిన్నతనంలోనే దుర్గాప్రసాద్ యాదవ్తో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత అత్తింటివారు సత్యవతి పేరును కాస్త లక్ష్మీబాయిగా మార్చారు. స్కూల్ రికార్డులో మేనమామ సంగే సీతారామయ్య యాదవ్ ఆమె ఇంటి పేరును సంగమని రాయించడంతో సంగం లక్ష్మీబాయిగా మారింది. చిన్నతనం నుండే అందరి అమ్మాయిల్లా కాకుండా చాలా చురుగ్గా ఉండేది. ఆ చలాకీతనమే ఆమెను వైవాహిక జీవితంలో ముందుకు సాగేలా చేసింది. అయితే దురదృష్టవశాత్తు పెళ్లైన కొద్ది రోజులకే ఆమె భర్త చనిపోయాడు. ఆ బాధలో నుండి బయటకు రాకముందే ఆమెకు అండగా ఉంటారన్న తల్లిదండ్రులు ఇద్దరూ కన్నుమూశారు. దీంతో సర్వస్వం కోల్పోయి జీవితం నిరాశ నిస్పృహలోకి నెట్టివేయబడింది. అయిన వారందరినీ కోల్పోయి ఒంటరి జీవితం గడుపుతున్న సంగం లక్ష్మీబాయమ్మకు అదృష్టవశాత్తు చదువుకునే అవకాశం లభించింది. మేధావి సామాజికవేత్త మాడపాటి హనుమంతరావు దృష్టిలో పడిన లక్ష్మీబాయమ్మ ఆమెలోని చురుకుదనం చూసి గుంటూరులోని శారదానికేతన్లో తను చదవాలని సలహా ఇచ్చాడు. అతని సలహా మేరకు 1926 లక్ష్మీబాయిని గుంటూరులోని ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించిన శారదానికేతన్లో చేర్పించారు. అక్కడి నుండి మద్రాసు ఆంధ్ర మహిళా సభలో చదువుకునే అవకాశం దొరికింది. 1927 విద్వాన్ పాసైన ఆమె 8 అక్కడే ఉండి హిందీలో సాహితీ విదుషీ డిగ్రీలు తీసుకున్నారు. కార్వే విశ్వవిద్యాలయంలో కూడా చదివారు. 1933 మద్రాసులో చిత్రకళలో డిప్లొమా పొందారు. 5 అక్కడే ఉన్నారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ ప్రారంభించిన శారదానికేతన్ మద్రాసు ఆర్ట్స్ కళాశాలలో చదువుల అనంతరం తిరిగి హైదరాబాదు చేరుకుంది. ఆమె 1938 హైదరాబాదుకు వచ్చి గుల్బర్గా బాలికల స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా చేరారు. ఆ సమయంలోనే స్వాతంత్ర సమరం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఉన్నత చదువుల అనంతరం తిరిగి హైదరాబాద్ చేరాక నారాయణగూడలో ఉన్న రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఉమెన్స్ కాలేజీ హాస్టల్ బాధ్యతలు తీసుకుని గౌరవ డిప్యూటీ వార్డెన్గా వ్యవహరించారు. అలా హాస్టల్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించింది. అందులో భాగంగా ఉద్యోగాన్ని వదిలి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తన క్రియాశీలక చైతన్యంతో ఎంతోమంది మహిళలను ఉద్యమాల్లో భాగస్వాములను చేసింది. స్వతంత్ర ఉద్యమంలో ఉధృతంగా పాల్గొంటూనే మహిళా సాధికారత కోసం తపించారు. మాతృభూమి విముక్తి కోసం తాను సైతమంటూ ముందుకొచ్చారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1930 గాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఊరూరా తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. కళ్ళు సారా విదేశీ వస్త్ర దుకాణాల ఎదుట సత్యాగ్రహ దీక్షలు చేసి ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు. జైల్లో ఉండి కూడా ఉద్యమ పంథాను కొనసాగించారు. మహిళల కోసం జైల్లో ప్రత్యేక గదులు కట్టాలని పోరాడారు. 1932 శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని రాయవెల్లూరులో 7 జైలు శిక్ష అనుభవించారు. ఓవైపు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొంటూ మరోవైపు సాంఘిక సేవలో కూడా సమయం వెచ్చించారు. స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో సాగుతున్న నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ ముఖ్య పాత్ర వహించింది. 1947-48 విమోచన ఉద్యమంలోనూ పాల్గొన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో తెలంగాణ విమోచన ఉద్యమంలో తెగువ చూపించి తెగించి పోరాడిన లక్ష్మీబాయమ్మలో అంతే స్థాయిలో కరుణ మానవత్వం కలిగి ఉండేది. రాక్షస రజాకార మూకలు రాక్షసంగా షహీద్ షోయబుల్లా ఖాన్ను చంపినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను పలకరించడానికి ప్రజలు భయపడ్డారు. అయినా లక్ష్మీబాయి జంకలేదు, బెదరలేదు. షోయబుల్లా ఖాన్ ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు ఆదుకున్నారు. దేశంలో హైదరాబాద్ విలీనమైన తర్వాత లక్ష్మీబాయి తన సేవా కార్యక్రమాలను విస్తరించారు.
1950లో భూదానోద్యమ యాత్ర కోసం తెలంగాణకు వచ్చిన ఆచార్య వినోబాబావే ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఆయన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు 16 గ్రామాలు తిరిగి 314 ఎకరాల భూమిని సేకరించారు. దేశ స్వతంత్ర పోరాటంలో తెలంగాణ విమోచన అనంతరం రాజకీయాల్లో చేరారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు కేబినెట్లో డిప్యూటీ విద్యాశాఖ మంత్రిగా 1954 నుంచి 1956 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె హయాంలోనే తెలంగాణ జిల్లాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. 1952లో సంతోష్ నగర్ చౌరస్తాలో 2 ఎకరాల్లో ఉన్న సొంత ఇంటిలో స్త్రీ సేవా సదన్ను ప్రారంభించారు. మంత్రిగా సంపాదించిన ప్రతి పైసాను స్త్రీ సేవా సదన్కు ఉపయోగించారు. 1955లో దాన్ని తన సహచరులైన కెవి రంగారెడ్డి, ఎ శ్యామలాదేవి, పి లలితాదేవి, పాసం పాపయ్య, ఎం భోజిరెడ్డితో కలిసి ఇందిరా సేవా సదన్గా రిజిస్టర్ చేయించారు. అనాథ మహిళలు, శిశువులకు ఉచిత విద్యను అందించారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ సలహా బోర్డు కోశాధికారిగా, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగం కన్వీనర్గా, ఆంధ్ర మహిళా సభ సభ్యురాలిగా, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధికారిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికారిగా లక్ష్మీబాయి సమర్థవంతంగా పనిచేశారు. మహిళాభ్యుదయం సమస్యలపై రేడియో, వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలు, నా అనుభవాలు పేరుతో పుస్తకం వెలువరించారు. స్వాతంత్ర సమరయోధురాలిగా గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు తామ్రపత్రమిచ్చి గౌరవించింది. లక్ష్మీబాయి సేవల గురించి తెలుసుకున్న నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా వచ్చి సాయం చేశారు. నాటి డిప్యూటీ సీఎం కొండా వెంకటరంగారెడ్డితో పాటు ఇందిరాగాంధీ కూడా సేవా సదనం నిర్వహణకు తోడ్పడ్డారు. రాధికా మెటర్నిటీ హోమ్, వాసు శిశువిహార్, మాసెట్టి హనుమంతు గుప్తా గర్ల్స్ హైస్కూల్ స్థాపనలో లక్ష్మీబాయిదే కీలక పాత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక 1957లో మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసిన లక్ష్మీబాయి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆపై 1962-67లోనూ లోక్సభకు ఎన్నికయ్యారు. 14 ఏళ్లు పార్లమెంటు సభ్యురాలుగా వ్యవహరించారు. 1972లో ఇందిరా సేవా సదనంలో ఈవినింగ్ కాలేజీగా ఇందిరా ఓరియంటల్ కాలేజీ నడిపి ఎందరో విద్యార్థులకు బంగారు బాట చూపించారు. 1979లో క్యాన్సర్తో చనిపోయే వరకు బాలికలు, స్త్రీ సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేశారు. తెలంగాణ మహిళా లోకానికి విశేషమైన సేవ అందించి మహిళా అభ్యున్నతికై జీవితాన్ని భణంగా పెట్టి తన సర్వస్వం త్యజించిన లక్ష్మీబాయమ్మ 1979 జూన్ 3న కన్నుమూశారు. తన జీవితం మొత్తం ఐఎస్ సదనకే సమర్పించిన లక్ష్మీబాయమ్మ మరణానంతరం ఆమె ఆశయాలను పట్టించుకొని ప్రభుత్వాల వల్ల ఐఎస్ సదనం సరైన నిర్వహణ లేక మూతపడింది. ఆఖరికి ఆమె మరణానంతరం జీవితం మొత్తం సదనంతో ముడిపడి ఉన్నందున తనను అక్కడే సమాధి చేయాలన్న లక్ష్మీబాయి చివరి కోరిక నెరవేరింది. తెలంగాణ నేలపైన పోరాటాలు, ఆరాటాలు మామూలే కాని ఆ పోరాటాన్ని ముందుకు నడిపించిన నాయకత్వమే సామాన్యమైంది కాదు. అంతటి మహాసంగ్రామంలో ఓ మహిళ నాయకత్వం వహించింది. సాయుధ పోరాటంతో పాటు స్వాతంత్ర సంగ్రామంలో మహిళలను ముందుండి నడిపించిన ధీర వనితయే సంగం లక్ష్మీబాయి. సామాజిక సేవకు పూర్తి సమయం వెచ్చించిన మానవతామూర్తిగా, బాలికలు, స్త్రీ సంరక్షణకు అలుపెరుగక కృషి చేసిన ఆత్మబంధువుగా ఆమె గుర్తింపు పొందారు. ఖద్దరు చీర ధరించి వేసమెత్తు బంగారం కూడా సంపాదించకుండా రాజకీయ విలువలను పెంచిన యోధురాలు. సాదాసీదా జీవితాన్ని గడిపి మహిళా సమాజ సాధికారత కోసం తపించిన ఆమె మహిళామణి భావితరాలకు ఆదర్శమణి. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.